ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడో ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండభూతులు మాట్లాడింది ఎవరు? రావుడు బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడేని వాయిస్తున్నారు, అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో ఏమైంది బాబు, అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కళ కన్నాను. కలగన్నావా? పగటి పూట కలగన్నావా? కలంటే అది కళ కాదు అక్కయ్య గారు, మరే కలంటే బాబు చిట్టి. మా చిట్టి కూడా ఇంతే బాబు, ఎప్పుడు కరెంట్ కళ్ళు కంటూ ఉండేవాడు. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి. వీక్నెస్ నాకుండా బట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూర్యబాబుని. ఎవరు? సూర్పణకవా? సూర్పణకని తాతకని కాదత్తయ్య గారు, నేను మగవర్ణమని. మీరు మరీ లింగ భేదాలను కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడు అనుకుంటారు నలుగురు. ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి, చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఉంటే ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడు అనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మా అమ్మకి చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రి, సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు? పిండి మరకు వెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకు లేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా, నీ చెప్పలే. చల్లటి మాట చెప్పావు నాయన, నీ దయవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజూ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు ఇంకో చిన్న మాట, ఆ ముహూర్తానికే నేను కూడా సీతమిళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పనిలో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా, ఏమంటారు? ఏమ్మా, అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు, వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, ఆల్నా పాల్నా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేమైతే నీకే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను, ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొనుగాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి అర్థమైంది సీత, మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకుల్ని కన్న విధంలో చేతులు పట్టుకున్నాను, ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుంకల కాళ్ళు పట్టుకుంటాను, తప్పుతుందా? రాయ్, కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా, క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావడం లేదు. రావడు
వచ్చేస్తుందిరా శాంతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే నువ్వు వెళ్ళిపో ఇద్దరం నిలబడితే శాంతి తన లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు వెళ్ళు ఓకే ఆల్ ది బెస్ట్ ఇటు మీదనుకోలేదు కింద పడుంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను ఇదిగో సార్ మీ పర్సు నన్ను వదిలేయండి సార్ అమ్మా ఐదు పైసలు ఇందులో ఐదు పైసలు మిగిలిపోయిందా ఇంత ఒక్కడి కొనుక్కొని మింగు చస్తావు మెల్లిగా బల్లిలా రారా సురి అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేస్తుంది అక్కయ్య అరే జాగ్రత్తగా బాబా చూటి వినిపిస్తుంది ఏమిట్రా గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ ఏమో ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి ఎవరు సార్ రండి చెప్తానండి ఇదిగో మావాడు ఈయనేనా మీ అమ్మగారు మా అన్నయ్య అని అడుగుతున్నారా కాదయ్య బాబు గురువు గారు కాదయ్యా ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ సమలోచన దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు ఎలా వయసున్నాడు వాడు బాగా వాయించడం లేదా మాట్లాడండి అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను ఎవరు వాళ్ళు పై వాటలు అదుకుంటున్నారులేండి కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకుల్లా ఉన్నారన్నాను ఏం తప్పన్నానా నాన్న చిట్టి బాబు చిట్టి మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు అలాగా అయితే ఇంకాసేపు నేనే మీ చిట్టిని అనుకోండి ఇలాగే బాగుంది నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన తోడు దిగిపోవడం మంచిదిరా బాబు నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే ఎంత బాగుందో అయ్యో 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 ఒరే సురిగా కాలేజీ వదిలే టైం అయింది ఇంకా వెళ్ళిపోరా వెళ్ళిపో రావడం మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు కొట్టుకోకు నెవర్ కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను కనుక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది కానీ ఈసారి అలా కాదు తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా ఈ పసు పారేటరా ఇదే దరిద్ర ప్రభరా నాయనా ఒరే అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్లుందిరా అవన్నీ నీకు అర్థం కావు కానీ కాలేజీ వదిలేరో లేదో ఒకసారి చూస్తా పర్సు కింద పడిపోయింది బాబు కింద థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేస్తుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు మంచిదమ్మా వెళ్ళరా తల్లి ఎరా వదిలేశారా లేదరా మూసేశారు ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్క్ డేట్ ఇవాళ నుంచి సెలవులు ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజీకి సెలవులు ఇచ్చేస్తే మగపిల్లంతా ఎంత బాధపడతారా ఆ మాత్రం సెన్స్ లేదే ఆ ప్రిన్సిపాల్ కి అవును శాంతి ఇల్లెక్కడరా పాండి బజార్ పెడదాం బాబా అక్కడ ఉంటుందా అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నీకు తెలియదు అన్నమాట ఎలారా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే 4 రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు ఈ లోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు ఇప్పుడు ఎలా సార్ ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్ మళ్ళీ మార్నింగ్ షో టైం కి సినిమా హాల్కి వెళ్ళాలా టైం అవుతుంది చూద్దాం రా తీసుకో పారేసుకున్నా తీసుకో మీరు హనుమంతరావు గారని ప్రశ్న నాకు బాగా తెలిసిన ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు
చూడు ఈ విషయం మీ అమ్మగారితో నేను అని చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేను అంతా విన్నాను. వినపడిందా అమ్మయ్యా? నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. 600. 600? ఆ మాత్రం దానికే 6000 అంతరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవుకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా, మీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడబుట్టింది ఏ గాలికిపోతే నీకి? పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా. వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వే చెప్పొద్దు, ఊరికి అంటున్నావు అంతే అంతే. 600 సరే అవ్వదు, సస్తే అవ్వదు, లెక్కలెప్పుడు తప్పు. 600 నువ్వే ఊరికి నువ్వు ఆవిట్ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నావు. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పద్దు, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా. నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాటండి, చెల్లికి మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీతా?